లోపల ఏం చేస్తున్నారా? తలనొప్పిగా ఉంటే టాబ్లెట్ వేసుకున్నావు వద్దా? సరి చేయండిరా. ఏం లేదు ఏం లేదు ఏం లేదు. ఏం లేనప్పుడు అడ్డం ఎందుకు నిల్చున్నారా? అది అన్నా ఈ దొరికినాయనా? అమ్మా, డూప్లికేట్ మందులు తయారు చేస్తున్నారా? రోజుకి ఎంత మంది వస్తుంది తెలుసా? గడ్డి బుద్ధి తిని ఒకసారి తీసాను, క్షమించండి అన్న. ముందు పోలీస్ స్టేషన్ మీద అక్కడ నిన్ను అరే ఇది సారా పెద్ద కేసు, ఏదోటి డిసైడ్ చేసుకో. నేను సిఐ గారితో మాట్లాడతా. లక్ష రూపాయల అవును జైలు శిక్ష, ఇల్లు సీజ్ అవుతుంది. జీప్ ఎక్కమంటే నా కాల్ చేస్తానమ్మా. సరిపోయింది నాన్న. పాస్కల్ నుంచి ఎలా వచ్చారు? వీళ్ళకి ఇక్కడ ఏం పని? ఈ చిలకలు ఇక్కడ ఉంటాయి. ఏమైంది? నేను సంపాదించుకున్న డబ్బు అంతా పోయిందిరా. ఎలా సంపాదించా? ఓల్డ్ బంక్ నకిలీ మందు తయారు చేసి సంపాదించారు రా బాబు. నా బ్రాండే? అవును నీ బ్రాండే. తర్వాత ఏమైంది? పోలీసు వచ్చి లక్ష రూపాయలు పట్టుకుపోయారా? ఏంటి ఇప్పుడు వచ్చిన వాళ్ళు పోలీసులు అనుకుంటున్నావా? వాళ్ళు పోలీసు కాదే, రైల్వే స్టేషన్ దొంగలో దొంగల. ఇదిగో నకిలీ మందులు తయారు చేద్దామని డబ్బులు దాచిపెట్టావు. నకిలీ పోలీసులు పట్టుకుపోయారు. బాగా దువల తీరిందా? తెరద తెరద చెప్తాను వాళ్ళ పని. ఏంటి అంత పని చేసిందా? వాళ్ళ ముక్కల కింద నడిచేస్తా. రే, ఎవడు చేసుకున్న కర్మ వాడు అనుభవించక తప్పదు శిలక. వాడు తీసుకున్న గోతిలో వాడే పడ్డాడు శిలక. నమస్తే గురుగారా. నమస్తే. నన్ను గుర్తుపట్టారా? నాకు గుర్తు రావట్లేదే. నా దగ్గర చాలా మంది వస్తుంటారు. ఎవరు నువ్వు? చిన్నప్పుడు నాకు జ్యోతిషం చెప్పింది మీరే. ఓహో, అలాగా? ఇంతకీ ఏమని చెప్పాను? కారులో తిరిగే యోగం ఉందని చెప్పారు. చూసా, నేను చెప్పినట్టు జరిగిందా? ఇదిగో నా పలుకులో పొల్లు కూడా పోదు. ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావో తెలుసు? నాకు దక్షిణ వచ్చావు అవునా? ఏంట్రా నీకు ఇచ్చేది? నువ్వు చెప్పబట్టే నేను ఆ కారు డ్రైవర్ గా తిరుగుతున్నాను. మీరు ఇవాళ దొరకపోయినా రేపైనా దొరుకుతారా? ఎవర్రా ఇక్కడ ఫోన్ చేసినామన్నది? ఓ దొంగల ముఠా వచ్చిందన్నమాట, మా ఇంటికి వచ్చారు, మా ఇంట్లోకి వస్తున్నారు. మీ సంగతి ఏంటో తెలుస్తాను. ఏంటి లారా? రే పాపం, వాడిని కూడా ఫోన్ చేయమందావా? అలాగే అన్నయ్య. ఏంటి ఏంటి ఈ మధ్య కనపడటం మానేసావు? ఇద్దరు అనక అక్కడ నుంచి నన్ను పిలిచింది. అసలు అర్జెంట్ పని తెలుస్తుంటే. నీకు అంతర్చెడు పని ఏంట్రా? మీలాగా నాకేం పని పాటలేదు అనుకుంటున్నారా? ఇలా చెట్టు కింద గుర్తు సొల్లుగప్పుడు చెప్పుకోవడానికి. టూరింగ్ టాకీస్ లో టైటానిక్ ఇంగ్లీష్ పిక్చర్ వచ్చింది, చూడడానికి వెళ్తున్నాను. అనవసరంగా నా టైం అంతా వేస్ట్ చేశారు. అసలు మీరు టైటానిక్ సినిమా గురించి విన్నారా? వినలేదురా. వినాలయ్యా, ఊరికే ఎప్పుడు చూసినా గులేబా కావాలి కదా. ప్రమిళార్జున యుద్ధం సినిమాలు చూడటం కాదు, నాలాగా ఇంగ్లీష్ సినిమాలు చూసి జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలయ్యా. వస్తా సినిమా చూసి కచ్చెత్తాలే. అనయా, వదిన వంటలు అద్దరు కొట్టేసింది. కోడి జాయింట్, చేపల పులుసు, మటన్ కుర్మా, కోడి గుడ్లు, చికెన్ బిర్యానీ, మసాలా బాగా దట్టి చుట్టారే. రేయ్, అవన్నీ నీకెందుకురా? ఏదో ఇంగ్లీష్ సినిమా కడాలను. ఏ ఇంగ్లీష్ సినిమా అన్నాయ్? పెద్ద ఇంగ్లీష్ సినిమా మన ఆదు సుబ్బారావు గారు తెలుగులో మూగ మనసులను ఎప్పుడో తీశారు, దాన్ని తిరిగేసి టైటానిక్ అని తీశారు. కాకపోతే అందులో గోదావరి, ఇందులో సముద్రం, అందులో పడవ, ఇందులో ఓడ, అంతే. మరేదో జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అన్నావు. అబ్బే, అది లేని వాళ్ళకు, మరలాంటి వాళ్ళకి ఎందుకు? అంతే. భోజనం రెడీ, రండి.
ఎవరు బాబు నువ్వు? పక్కింటి పని మనిషిని. ఎవరు లేని సమయం చూసి పిండి రుబ్బుకుంటున్నాను. ఇప్పుడైతే పిండి పెడతానమ్మా. అరగంట అయితే ఈ సైజు లో గారికి తిల్లి పెట్టి గారెలు పెడతా. నువ్వు పక్కింటి పని మనిషివే? అవునండి. పిండి రుబ్బుకోటానికి వచ్చావా? అవును. నేనంత ఎదవలా కనపడుతున్నానా? కుక్కలమ్మడబడినంత మాత్రాన నన్నంత తేలిక చూడకరే. నమస్తే సార్. భలే కనిపెట్టారు సార్ మీరు.